కాంగ్రెస్ వారి వివరణ తీసుకున్నాం ఒకసారి శివకుమార్ గారు మీరు ఏమంటారు ఈ అంశం మీద ఏమంటే సెప్టెంబర్ సెవెంటీన్త్ ఏదైతే ఉందో అప్పట్లో కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉన్నప్పుడు ఇదే కేసీఆర్ గారు అనుకోండి తెలంగాణ సపరేట్ కావాలనే ఉద్యమంలో ఈ ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆయన ఆన్ రికార్డ్ చెప్పడం మటుకు ఖాయం కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు అధికారికంగా నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా చేస్తాను అనేది ఆ మాట మట్టుకైతే కేసీఆర్ గారు ఆన్ రికార్డ్ చెప్పడం జరిగింది మీడియా ముందు కానీ అది కాకుండా ఈ ఈరోజు జరుగుతున్న పరిస్థితులు అంటే ఇప్పుడు బీజేపీ పరంగా ఆలోచిస్తే కూడా ఇప్పుడు నరసింహారెడ్డి గారు చెప్పినట్టు నరసింహారావు గారు చెప్పినట్టు మొత్తానికి లాస్ట్ ఇయర్ అమిత్ షా వచ్చి పేరేడ్ గ్రౌండ్లో చేస్తుంటూ ఈసారి కూడా పరేడ్ గ్రౌండ్లో చేస్తామని అయితే పేరేడ్ గ్రౌండ్ ఈసారి చేయ చేయకముందే వరంగల్లో చేస్తామని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మిగతా కాంగ్రెస్ టీం అంతా లెటర్ రాయడం జరిగింది ఏది సెంట్రల్ గ్రౌండ్ క్లియరెన్స్కి సో వాళ్ళు నాంచి నాంచి మేము ఇవ్వట్లేదు వీఆర్ డూయింగ్ ద సేమ్ యాజ్ లాస్ట్ ఇయర్ అని చెప్పి అమిత్ షా మళ్ళీ వస్తుండే ఇక్కడ అధికారికంగా చేస్తున్నాం అనేది వీళ్ళ ఆలోచన అధికారికంగా వచ్చి చేసిన ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో వీళ్ళు పవర్ ఉండి వీళ్ళు ప్రజలకు ఏమన్నా ఆ రోజు ఏమన్నా మంచి ఏమైనా అనౌన్స్ చేసినరా అది ఏం లేదు కానీ అధికారికంగా ఆఫీషియల్ని తీసుకురావడము ఇప్పుడు అమిత్ షా సెంట్రల్ హోమ్ మినిస్టర్ కాబట్టి ఆయన వస్తుండంటే మొత్తం ఆయన సెక్యూరిటీకి వాళ్ళ బీజేపీ పార్టీ కార్యకర్తలను అక్కడ సమీకరించి చెప్పడం జనాన్ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళ వాళ్ళు అనుకునే విషయాలు ప్రజలకు చెప్పడానికి పెడుతోంది అయితే ఒకటే ఒకటేమంటే సిడబ్ల్యూసి మీటింగ్ ఎవ్రీ టైం అవుతుంటుంది అయితే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కసారి వాళ్ళు సిడబ్ల్యూసి మీటింగ్ చేయడం అయితే నేనే నేనేమంటున్నా అంటే సిడబ్ల్యూసి మీటింగ్ ఎవ్రీ టైం వాళ్ళు చేస్తుంటారు ఒక్కొక్క రాష్ట్రంలో జరుగుతుంది ఈరోజు ఒక అవకాశం ఏంటంటే హైదరాబాద్లో పెడతామనేది ఒక నిర్ణయం తీసుకోవడం అయింది ఇప్పుడు కొత్త ఉత్సాహము కొత్త అధ్యక్షుడు రావడము ఈ లేదు నేను 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 తప్పు నేను తప్పుగా భావించలేను మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదు అన్నారు మీ అధికారం వచ్చింది తొమ్మిదిన్నర సంవత్సరాలలో మీరు తెలంగాణ ప్రజలకు కానీ లేకపోతే విభజన హామీలకు కానీ మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో మీరు ఒక్కసారి తొమ్మిదిన్నర సంవత్సరాలలో చెప్పండి లేదు అది ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాంచిందని నామేస్తారు మీరు మధ్య రాకండి ప్లీజ్ మధ్య ఎందుకంటే టాపిక్ డైవర్ట్ అవుతుంది అయితే ఈ తొమ్మిది సంవత్సరాలలో మీరు మీరు విభజన హామీ చట్టంలో మీరు ఏమన్నా విభజన గురించి ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అన్నారు ఓకే ఇప్పుడు ఈరోజు తెలంగాణకి ఆంధ్రాకి మీరు ఏమన్నా సపరేట్ ఇచ్చిన ప్యాకేజ్లు కానీ లేకపోతే అప్పుడు ఇచ్చిన విభజన చట్టంలో ఇచ్చిన ఏమన్నా హామీలు ఇప్పుడు పూర్తి చేసిందిరా ఒకటి రెండోది నేను ఎందుకు పెరేడ్ గ్రౌండ్ సబ్జెక్ట్ అన్నానంటే ఎప్పుడైతే మీరు వరంగల్లో సభ జరుపుకుంటామో అని అన్నాక కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పెద్ద ఎత్తున చేస్తుంది అనే ఒక ఉద్దేశంతో మళ్ళీ ఇది ఇక్కడ చేయడం ఈరోజు కేసీఆర్ గారు సమైక్యం అని చెప్పి ఆయన మళ్ళీ కొత్త రాగం ఎత్తుకొని ఆయన కూడా ఈరోజు సిటీలో అడ్డి అంటే ఒక రకంగా వీళ్ళు ఎట్టుంటుందంటే గల్లీలోనేమో కుస్తీ ఢిల్లీలోనేమో దోస్తీ అంటే వీళ్ళు మొత్తానికి కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవడానికి ఈ నేను ఈరోజు మార్నింగ్ కూడా ఒక డిబేట్లో ఒక అతను అదే చెప్పాడు మీరు కా కాంగ్రెస్ పార్టీని మీరు దెబ్బతీయడానికి ఇవన్నీ చేస్తున్నారు అనేది డైరెక్ట్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడే ప్రశ్నించడం జరిగింది వేరే ఛానల్లో అయితే అక్కడ సబ్జెక్ట్ ఏంటంటే కాంగ్రెస్ మన ఎంఐఎం ప్లస్ కేసీఆర్ ఫ్రెండ్లీ పార్టీ అనేది ఇక్కడ వీళ్ళు క్లిస్టర్ క్లియర్గా ఓపెన్ చెప్పుకున్నారు వాళ్ళు అసదుద్దీన్ అక్బర్ ఏమంటారు కార్కా స్టేరింగ్ హమారే హాత్మే హే వాళ్ళు చెప్పేది సో వీళ్ళిద్దరు పార్టీ ఇక్కడ సెట్ అయింది సో సెంట్రల్కి వెళ్తే ఎంఐఎం పార్టీని పరోక్షంగా కాంగ్రెస్ ఓట్లు దెబ్బతీంచడానికి నార్త్లో మొత్తం ఎలక్షన్లో నిలబెడుతున్నారు అది ఎక్కడ కూడా బహిరంగ బహిర్గతం లేదు లోపాయ ఒప్పందర కారాలు అంటే ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళంతా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ చేసిన దాని మీదనే వీళ్ళు మాట్లాడడం తప్ప ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలలో మీకు మ్యాండేట్ ఇచ్చింది ఫుల్ మ్యాండేట్ ఇచ్చింది రిపబ్లిక్ రైట్ అటు నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ మీరు కాంగ్రెస్ పార్టీ చేసిన సంస్కరణలు కాకుండా మీరు కొత్త సంస్కరణలు ఏం చేసిండ్రు లేకపోతే మీరు ప్రజలకు మీ వల్ల ఏం బెనిఫిట్ అయింది గతంలో నాలుగు వందల నా గ్యాస్ని పన్నెండు వందల రూపాయలు చేసి రెండు వందలు దింపి మేము ఓ ఏమో గ్రేడ్ చేసినామని చెప్పుకున్నాడమా లేకపోతే ఈ పెట్రోల్ రేట్ ఇంత పెంచడమా అప్పుడు క్రూడ్ ఆయిల్ తక్కువ ఉన్నప్పుడు పెట్రోల్ రేట్ ఒక లిమిటెడ్గా ఉండే మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వంలో కానీ ఈరోజు ఆయిల్ రేట్ తక్కువ మళ్ళీ రేట్లు పెంచరు ఇప్పుడు అక్కడికి వస్తే సెంట్రల్ ట్యాక్స్ ఇటు స్టేట్ ట్యాక్స్ తీసేస్తే డెబ్బై రూపాయలు అవే పోతున్నాయి ముప్పై ఐదు ముప్పై ఐదు రూపాయలు పర్ లీటర్కి అంటే ఆల్మోస్ట్ ప్రజలకు మీరు ప్రజలను అడ్డి విరుస్తున్నారు తప్ప మీరు ప్రజలకు చేసిన ఏముందో మీ పత్రం వదలండి లేకపోతే మీకు అట్లా అంటే అంటే యూ జస్ట్ రిలీజ్ వైట్ పేపర్

ఇప్పుడు కచ్చితంగా మాట్లాడదాం కాకపోతే మీకు ఇందేళ్లుగా అధికారాన్ని కట్టబెట్టారు విలీనమా విమోచనమా లేకపోతే జాతి సమైక్యత ఇవి పక్కన పెట్టేస్తే మీరేం చేశారు కాంగ్రెస్ తొమ్మిదిన్నర సంవత్సరాలు మీరు ఏం చేశారు అనేది ఆయన క్వశ్చన్ చెప్పినా ఆర్టికిల్ త్రీ వంటిది రామాలయంకున్న అడ్డంకులు రామ అసలు రాముడు దేశంలో పుట్ట ఈ దేశంలో పుట్టలేదని అప్పటి పెట్టింది కాంగ్రెస్ పార్టీ తర్వాత రామ్సేతులు కూల కొట్టడానికి తీసుకుంటే ఉద్యమం నడిపి ఆటను ట్రిపుల్ తలాక్కుండా రద్దు చేశాం ఈబీసీ రిజర్వేషన్లు తెచ్చాం చైనాను నియంత్రించాం డోక్లాను నియంత్రించాం నియంత్రించాం కాంగ్రెస్ పీరియడ్ లో జవహర్లాల్ టైంలో పంతొమ్మిది వందల అరవై ఘోరమైన యుద్ధంలో ఘోరమైన తప్పులు చేసి కింద బాయ్ బాయ్ పంచ చూస్తా అని చెప్పి వీళ్ళు దేశాన్ని కూడా కొట్టి నలభై వేల చదరపు కిలోమీటర్ భూమిని చైనా ఆక్రమించుకుంది మోడీ టైంలో ఒక్క ఇంచు కూడా భూమి కాదు ఒక జనరల్ కూడా చెప్పిండు రాహుల్ గాంధీ అప్పుడు నలభై వేల కిలోమీటర్లు జవహర్లాల్ టైంలో ఆక్రమించుకుంటే చైనా ఆక్రమించుకుంది మోడీ ఏం చేయట్లేదు వీళ్ళు మాట్లాడతారు అబద్ధం మాట్లాడడానికి ఏం లిమిట్ ఉండదు అప్పుడు ఎవరు బిఎం కౌలు నెహ్రూ ఈజ్ నాట్ ఆర్మీ చీఫ్ మామూలు జనరల్ అక్కడ కూడా చెప్తాను జనరల్ తిమ్మే రిజైన్ చేసిండు ఎందుకంటే జనరల్ ఈయన మన డిఫెన్స్ మినిస్టర్ కిష్టమైన కమ్యూనిస్టు మోడీ నెహ్రూ గవర్నమెంట్ లో ఆయన మీద కామెంట్ చేస్తే రిజైన్ చేసిండు నెహ్రూ బతి అడిగే చెప్తాను మీరు దేశం పాపాలు జనరల్ తిమ్మయ్య గురించి ఆల్రెడీ వీడియోస్ వచ్చినాయి దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తప్పు చెప్పిండు అనేది కూడా ఒక మీడియా ఛానలే ఓపెన్ గా క్లియర్ చేపించింది అంటే మోదీ గారు మోదీ గారు తప్పు ఒక అంటే జనరల్ తిమ్మయ్య పేరు తీసుకొచ్చి తప్పు చేసి అది చేసింది వేరే అనేది క్రిస్టల్ క్లియర్ ఉంది జనరల్ తిమ్మయ్య రిజైన్ చేసి నెట్ల కొట్టని వెరిఫై చేయండి ఇప్పుడు విజయ్